ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిమ్మిటెక్. ఈరోజు మనం కాపీ స్ట్రైక్ లేదా కాపీ రైట్, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి అనే విషయాన్ని చూద్దాం. నార్మల్గా ఇంక్లూడ్ కాపీ రైటెడ్ కంటెంట్ ఈ విధంగా అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే, మనం కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తుంటాం, అవి ఆతిథ్య మ్యూజిక్ కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మ్యూజిక్ ఎక్కడైనా కొద్దిగైనా యూజ్ చేస్తే వాళ్ళు క్లెయిమ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని కొన్ని వాళ్ళు కొన్ని కొన్ని మనం కాపీ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు మనతో డీల్ మాట్లాడుకుంటారు, ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోకి ఎంత వస్తుందో ఆ రెవెన్యూలో మాకు 50% ఇవ్వాలి, అలాంటప్పుడే మేము ఈ కాపీ రైట్ కంటెంట్ తీసేస్తాము అని చెప్పి వస్తుందన్నమాట. ఇది మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 80% దాకా ఓన్లీ మనం మ్యూజిక్ యాడ్ చేయడం వల్లనే వస్తుంది. సో మనం కొంతమంది ఏం చేస్తామంటే, పర్లేదు ఎందుకు మన దానిలో ఇట్లా కాపీ రైట్ ఉండడం, ఓకే అని చెప్పి వాళ్ళతో డీల్ మనం మాట్లాడుకోవచ్చు, దీని మీద వచ్చే రెవెన్యూ 50-50 షేర్ చేసుకుంటామని చెప్పి. లేదంటే మీకు ఎవరితో షేర్ చేసుకోవడం ఇష్టం లేదంటే, దీన్ని సింపుల్గా మీరు డిలీట్ చేయొచ్చు. లేదు అంటే మీ వీడియో అలానే ఉంచి కేవలం ఈ మ్యూజిక్ పార్టే కన్నా అయితే దాన్ని మీరు మన ఆల్రెడీ మన సైట్ మన ఛానల్లో వీడియో ఉంది, ఎలా మీరు దీన్ని ఇలానే ఉంచి ఎడిట్ చేయాలనేది మనం దాన్ని ఆ వీడియోలో చూసి మీరు ఓన్లీ మ్యూజిక్ ఉంటే మాత్రం మనం ఎడిట్ చేయొచ్చు. లేదా మీరు వాయిస్ కూడా ఉంటే కనుక మళ్ళీ మీరు దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాల్సిందే, మ్యూజిక్ ఉంటే మాత్రం మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా కాపీరైట్ క్లెయిమ్ మీనింగు ప్లస్ వస్తే ఏమవుతుంది అనేది. థర్డ్ స్ట్రైక్ ఏంటంటే, ఎవరిదైనా మనం వీడియో కానీ లేదా పిక్స్ కానీ ఈ సినిమా ట్రైలర్స్ కానీ ఇలాంటివి ఏదైనా మనం కాపీ చేసి మన అకౌంట్లో పెట్టినట్లయితే మనకు ఇలా కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. కాకపోతే దీనిలో కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి కాపీరైట్ స్ట్రైక్ మనం రిమూవ్ చేసుకునేదానికి. అదేంటంటే, మనం యూజ్ చేసిన వీడియో ప్రైవేట్ పార్టీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో అనుకోండి, నా వీడియోనే మీరు కాపీ చేశారు, కాపీ చేసినప్పుడు మీరు ఆ స్ట్రైక్ ఆ పర్టికులర్ కాపీ స్ట్రైక్లోకి మీరు వెళ్ళినట్లయితే మెయిల్ ఐడి ఉంటుంది, ఆ మెయిల్ ఐడిలోకి వచ్చి రిక్వెస్ట్ చేయొచ్చు, ఇట్లా సో అండ్ సో వీడియో మీకు మేము మీరు కాపీ చేసాము, తెలియక చేసాము, ఒకసారి క్షమించండి అని చెప్పి వాళ్ళు మనం రిక్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు తీసేసే ఛాన్స్ కూడా ఉంది. అదే నా విషయంలో జరిగింది. ఒకసారి నేను స్పాంజ్ దోశ అనే వీడియో నాకు వాట్సాప్లో వచ్చింది. వాట్సాప్లో వచ్చినప్పుడు నేనేమనుకున్నాను, బెంగళూరులో ఒక కార్నర్లో ఒక దగ్గర చేస్తారన్నమాట అది. అది చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా షూట్ చేసి నాకు పంపించారేమో అనుకుని మన వీడియోలో యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు అది దాదాపు అది యాడ్ చేసిన తర్వాత 10 మంత్స్ తర్వాత నాకు కాపీ రైట్ స్ట్రైక్ అనేది వచ్చింది. 10 మంత్స్ తర్వాత అప్పుడు నేను వాళ్ళ పర్టికులర్ మెయిల్లోకి వెళ్ళినప్పుడు అతను ఇండివిజువల్ పార్టీ, హిందీ వాళ్ళు, అతనుని నేను మెయిల్లో రిక్వెస్ట్ చేశాను, ఇలా నాకు వాట్సాప్లో వచ్చింది, నేను కావాలని చేయలేదు, నాకు తెలియదు అసలు మీ అది యూట్యూబ్లో మీరు లోడ్ చేస్తున్నారని నాకు తెలియదు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తను ఆ స్ట్రైక్ అనేది తీసేశారు. తీసేసిన తర్వాత మనకు యాజ్ యూజువల్ అది అలానే ఉంచింది. అప్పుడు అతను ఏమన్నాడంటే, మీరు కావాలంటే ఆ వీడియో లోడ్ చేసుకోండి పర్లేదు అని చెప్పి అన్నాడు. నేను ఇంకెందుకులే, వేరే వాళ్ళ కంటెంట్ అబ్బాయి ఛానల్లో ఉంది కదా అని చెప్పి నేను తీసేశాను. అలా కూడా మనకు ఛాన్సెస్ ఉంటాయి కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు. సో ఒకటే కదా 3 మంత్స్లో పోతుంది కదా అని కొంతమంది కూడా నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే మళ్ళీ ఒక ఇన్ కేస్ ఇట్లాంటిది ఏదైనా ఫ్యూచర్లో వస్తే ప్రాబ్లం అవుతుందని కొంతమంది రిక్వెస్ట్ చేస్తారు. సో మీరు ఒకవేళ బై ఛాన్స్ మీరు 100% అసలు ఎవరి వీడియోస్ మీరు కాపీ చేయొద్దండి, ఇన్ కేస్ ఏదైనా తెలియక చేస్తే కూడా ఈ విధంగా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు కాపీరైట్ స్ట్రైక్ తీసేసేందుకు ఇండివిజువల్ పార్టీ కన్నా అయితే. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ నాది వైష్ణవీదేవి టెంపుల్, మీకు తెలుసు యాజ్ యూజువల్ నేను జమ్మూలో వైష్ణవీదేవి టెంపుల్ గురించి నేను మీకు వీడియో పెట్టాను. అది కంప్లీట్గా ఈవెన్ 0.1% కూడా వేరే వీడియో లేదు, కంప్లీట్ నా కంటెంట్, నా కెమెరాతో తీసిన వీడియో అన్నమాట అది. అది ఒక ఫ్యూ డేస్ బ్యాక్, అంటే నేను అది లోడ్ చేసిన ఆల్రెడీ మనం పోయిన ఛానల్లో లోడ్ చేస్తున్నాను, ఆల్రెడీ 1.5 ఇయర్ రన్ అయింది, అది మంచి వ్యూస్ కూడా వచ్చాయి, మంచి రెవెన్యూ కూడా వచ్చింది దానికి. తర్వాత ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన ఈ ఛానల్స్లో కూడా నేను అది లోడ్ చేశాను. లోడ్ చేసిన తర్వాత ఒక 4 డేస్ బ్యాక్
జీటీవీ నుంచి, జీటీవీనో సంథింగ్, జీకి సంబంధించిన వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఏంటంటే ఆ వీడియో కొన్ని సెకండ్స్ మా కంటెంట్ ఉంది అని చెప్పి క్లెయిమ్ చేశారు. తర్వాత నేను దానికి నా వర్షన్ నేను అప్లై చేశాను. ఏంటంటే ఇది 100% ప్యూర్లీ నా వీడియో, ఇది వాళ్ళ వీడియో కాదు, ఇది నా కెమెరాతో తీసిన వీడియో, మీకు కావాలంటే రా ఫైల్ కూడా నా దగ్గర ఉంది అని చెప్పి, మీరు కావాలంటే టైం సెట్ చేసి టైం చూడండి, ఏమైనా చూడండి అని చెప్పి నేను యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెట్టడం జరిగింది. మెయిల్ పెట్టిన తర్వాత 1 వీక్ తర్వాత వాళ్ళు ఆ కాపీరైట్ స్ట్రైక్ అనేది నా మీద తీసేసి నా వీడియో అనేది డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ విధంగా కూడా ఉంటాయి. 100% మీ వీడియో కనుక అయితే కనుక మీరు కాపీరైట్ స్ట్రైక్ వచ్చినా కూడా మీరు క్లెయిమ్ చేయొచ్చు. సమ్టైమ్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్ మనం షూట్ చేస్తున్నాం, చేసేటప్పుడు యాక్చువల్గా అక్కడ షూట్ చేసేటప్పుడు వాళ్ళ విజువల్స్ మన విజువల్స్ ఒకేలాగా ఉండి వాళ్ళు ఏమైనా క్లెయిమ్ చేశారో ఏంటో నాకైతే తెలియదు. అలా ఏమైనా జరిగుండొచ్చేమో, ఎందుకంటే వాళ్ళ వీడియో నేను చూడలేదు కాబట్టి నాకు పర్టికులర్గా తెలియలేదు. ఇలాగ కూడా జరిగుండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనకు కాపీరైట్ టూల్ అనేది మన దీనిలో ఉందన్నమాట, మన యూట్యూబ్లో ఉంటుంది, మన ఛానల్లో. అది కొంతమంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మాత్రమే యాక్టివేట్ అవుతుంది, అందరికీ యాక్టివేట్ అవ్వదు. కానీ నాకు అందరికీ యాక్టివేట్ అవుతుందని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు నా ఛానల్స్లో నేను చెక్ చేసినప్పుడు మనకు మెయిన్ ఛానల్స్లోనే ఉంది, మిగతా ఛానల్స్లో లేదన్నమాట. అంటే మానిటైజ్ అవ్వని ఛానల్స్లో కూడా రాలేదన్నమాట. ఈ కాపీరైట్ టూల్ ఉపయోగించి మీరు మీ వీడియోస్ని ఎవరెవరు కాపీ చేశారు, ఎన్నెన్ని మినిట్స్ కాపీ చేశారు, ఎన్నెన్ని సెకండ్స్ కాపీ చేశారు అనేది కూడా మీకు క్లియర్గా డేటా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా మీరు కష్టపడి తీసిన వీడియోని వేరే వాళ్ళు లోడ్ చేశారనుకుంటే మీరు కూడా కాపీరైట్ స్ట్రైక్ అనేది వాళ్ళ మీద క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ మీరు పొరపాటుగా చేస్తే మాత్రం మీకు పనిష్మెంట్ యూట్యూబ్ అనేది ఇస్తుంది. మరి ఆ జీ అనే వాళ్ళకి ఏమిస్తుందో నాకైతే తెలియదు. నా కంటెంట్ని వాడుకున్నారు కాబట్టి, నా కంటెంట్ని వాళ్ళ కంటెంట్ అని చెప్పారు కాబట్టి అదేంటో మనకైతే తెలియలేదు. నాకైతే యాజ్ యూజువల్ వీడియో అనేది రన్ అవుతుంది నాకు ఇప్పుడు 1 వీక్ తర్వాత నుంచి. నాకేం పెద్ద వ్యూస్ కూడా రాలేదు, అయినా కూడా నాకు భలే కోపం వచ్చింది. ఎందుకంటే నాది ఒరిజినల్, నా కంటెంట్కి ఎలా కాపీ స్ట్రైక్ చేస్తారు అని చెప్పి నేను ఫైట్ చేయడం జరిగింది వాళ్ళతో. దానికి మన కంటెంట్ అయినప్పుడు మనం పోరాడడంలో తప్పేం లేదు కదా, ఈ విధంగా అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా క్లియర్గా కాపీరైట్ క్లెయిమ్ ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ ఏంటి అని. కాపీరైట్ కంటెంట్ దానివల్ల మనకైతే పెద్ద ఇబ్బంది అయితే మనకు జరగదు నాకు తెలిసినంతవరకు. చాలామంది అనుకోవచ్చు కాపీ కంటెంట్ వచ్చిందంటే మన ఛానల్ మానిటైజ్ అవ్వదా అని అనుకోవచ్చు, కానీ అది ఇన్క్లూడ్ కాపీరైట్ కంటెంట్ చూడండి, ఈ విధంగా ఇన్క్లూడ్ కాపీరైట్ కంటెంట్ వచ్చిందంటే కూడా మీకు మానిటైజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన పాత ఛానల్లో మనకు వంట ఛానల్ ఉండింది కదా, దానిలో నాకు యాక్చువల్గా నాకు ఫస్ట్ నేను 2017లో నా వీడియో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు వరుసగా ఒక 4-5కి ఈ విధంగా ఇంక్లూడింగ్ కాపీరైట్ కంటెంట్ అని వచ్చింది. ఎందుకంటే నాకు అప్పుడు అంత అవేర్నెస్ లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల ఇది వచ్చిందని, దీన్ని ఇలా రాకూడదని కూడా నాకు తెలియదు. తర్వాత ఒక 10 వీడియోస్ దాకా చేసేసిన తర్వాత మధ్యలో మ్యూజిక్ వేరే దానికి మార్చినప్పుడు దానికి రాలేదు, దీనికి వచ్చిందన్నమాట. సో అప్పుడు నేను మా అబ్బాయి దగ్గర అడిగాను, అదేంట్రా దీనికేమో ఇలా వచ్చింది, దీనికేమో రాలేదు, ఏమైంటుంది అని చెప్పి నేను మళ్ళీ అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది, దీనికి మనం వాడిన మ్యూజిక్ అనేది కాపీరైట్లో ఉంది అనేసి. తర్వాత నేను దాన్ని పట్టించుకోలేదు, అలానే వదిలేశాను. ఎందుకంటే అప్పుడు వచ్చిన, మీకు యాజ్ యూజువల్ నేను చాలా వీడియోస్లో చెప్పుంటాను, అప్పుడు వచ్చిన 50-100 ఆ వ్యూస్కే అయ్యో వ్యూస్ పోతాయేమో అని చెప్పి నేను అనుకున్నాను. తర్వాత అలానే ఉంచా కూడా నాకు ఛానల్ అనేది మానిటైజ్ అయింది. అప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ లేరు, కానీ 10,000 వ్యూస్ అనేది ఉన్నవి. 10,000 వ్యూస్ వచ్చేసిన తర్వాత నాకు 1 వీక్లో మానిటైజ్ అయిపోయింది. ఈ ఇంక్లూడింగ్ కాపీరైట్ కంటెంట్ ఉన్నా కూడా అప్పటికే నాకు 6 ఉన్నాయి నా ఛానల్లో. తర్వాత నేను వాటిని ఏం చేశానంటే, వాటిని అంతా ఎడిట్ చేసి ఆ మ్యూజిక్ అనేది రిమూవ్ చేసేసి జస్ట్ వాయిస్ ఓవర్ లేకుండా వేరే మ్యూజిక్ అనేది పెట్టాను తర్వాత. అది నాకు కొంచెం అవేర్నెస్ వచ్చిన తర్వాత అన్నమాట. సో అందువల్ల
మీరు కాపీరైట్ కంటెంట్ ఉన్నవాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు బెటర్ మీరు రిమూవ్ చేసేస్తే బెటర్, ఇంకా మన ఛానల్ అనేది క్లీన్గా కూడా ఉంటుంది. కానీ కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు మాత్రం మీరు పాజిబుల్ ఉంటే కనుక వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మీరు కాపీరైట్ స్ట్రైక్ అనేది తీసేసుకోండి, కంపెనీస్ కనుక కాకుండా ఉన్నట్లయితే. ఫ్రెండ్స్ ఓకేనా, మీకు కాపీరైట్ కంటెంట్ ఉంటే ఏంటి, స్ట్రైక్ ఉంటే ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.